అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు బంధుకు సంబంధించి, అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా, ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ నెల 21వ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల 22వ తేదీన వానాకాలం రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ వానాకాలం రైతు భరోసా ముందుగా ఈ 5 జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుందని, తర్వాత మిగిలిన జిల్లాల వారికి జమ చేస్తామని, అలాగే ఈ రైతు భరోసాకు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఈ అంతేకాకుండా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి, గతంలో రైతు బంధు కింద 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలని అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ 7,500 రూపాయలు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి, వీడియో కిందనే ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే, అందరికంటే ముందుగానే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం మనం కనుక అధికారంలోకి వస్తే. ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక హామీ మేరకు ప్రభుత్వం వచ్చి 4 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు వానలు అయితే విస్తారంగా పడుతూ ఉన్నాయి. ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ పెట్టుబడి సాయాన్ని అందించడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. ఇక అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రతి ఏడాది కూడా ఎవరైతే ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తూ వస్తుంది. అంటే విడతకు 3,000 రూపాయలు, 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 ఇస్తుంది. ఇక గత 2 నెలల ముందే మనకు 16 విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక గత మరొకసారి మన దేశ ప్రధానిగా మన మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 3వ సారి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుని తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన అయితే చేయడం జరిగింది. ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలనైనా విడుదల చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా మన దేశవ్యాప్తంగా, అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17 విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఎవరైనా సరే ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఇక ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో, అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకపోతే మీ ఫోన్లోనే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లో ఓపెన్ చేసి మీ గూగుల్లో లేదా క్రోమ్లో అక్కడ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేసి పిఎం కిసాన్ మీద మీకు ఈకేవైసీ అనేది ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఫోన్ నెంబర్కు, అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తవుతుందన్నమాట. మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే పిఎం కిసాన్ ప్రతి ఏడాది కూడా వస్తుంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద ప్రతి ఏడాది కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేయడమే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక 17వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గత 3 రోజుల నుంచి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి, అకౌంట్లు అనేది చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఇక అంతేకాకుండా మనకు వానాకాలం రైతు బంధుకు సంబంధించి కూడా మనకు ప్రస్తుతానికి ఈ నెల 21వ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులకు సంబంధించి, అలాగే మనకు ఈ రైతు భరోసాకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇప్పటికీ ఎన్ని నిధులు కావాలి, అలాగే గతంలో రైతు బంధు ఎంతమందికి ఇచ్చేవారమో ఆ లెక్కలన్నీ కూడా చూసుకుని వారు ఈ నెల 21వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల 22 నుంచి కూడా రైతులకైతే ఈ రైతు భరోసా వానాకాలం రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు ఎకరానికి 15,000 రూపాయలు వస్తాయి 2 సీజన్లకు సంబంధించి. అంటే వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు, మనకు యాసంగి సీజన్లో 7,500 రూపాయలు ఎకరానికి. మొత్తం కలుపుకుంటే ఒక ఎకరం ఉన్నటువంటి రైతులకు ఏడాదికి అంటే సంవత్సరానికి ఈ 15,000 రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తుంది. ఈ మొత్తం కలుపుకుంటే దాదాపు 21,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా అందుతుందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. ఇక మీరందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా డబ్బులైతే వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని కూడా అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ నెల 21న జరిగే కేబినెట్ మీటింగ్లో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక జూలై 16వ తారీఖు నుంచి 3 విడతలుగా 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను కూడా రైతులకు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.